చట్టం ముందు అందరూ సమానులే కానీ కొందరు చట్టాలకు చుట్టాలుగా ఎలా మారుతున్నారు దేశంలో పేదలకు సత్వర న్యాయం ఎందుకు లభించడం లేదు న్యాయం ఖరీదుగా ఎందుకు మారింది సామాన్యులకు న్యాయం లభించేదెలా ఇలా అనేక సందేహాలకు న్యాయ నిపుణులు చట్టం న్యాయం కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు మీ టీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం ధర్మం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీటీవీ జర్నలిస్ట్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ రోజున మనం టాపిక్ టాపిక్లో నోటీస్ గురించి తెలుసుకుందాం నోటీస్ అంటే ఏంటి ఇది ఎప్పుడెప్పుడు పంపించాల్సి వస్తుంది ఎవరికి పంపించాలి ఏ సందర్భాల్లో పంపించాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఈ రోజుల్లో ఇద్దరం మధ్యన ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కానీ ఆ ట్రాన్సాక్షన్లో ఏ ఒక్క పార్టీ దానికి బద్దులై ఉండకపోతే వాళ్ళ మీద ఏదన్నా యాక్షన్ తీసుకునే ముందు ఒక నోటీసు ఇవ్వటం అవతల పార్టీకి అనేది ఒక రివాజ్ అసలు నోటీస్ అంటే ఏంటి అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు తెలిసి ఉండడం నోటీస్ మీన్స్ మనం చెప్పాలనుకున్నది మనం చేయాలనుకున్నది అవతల వ్యక్తికి ఎవరైతే ఉన్నారో అతనికి తెలిసి ఉండటం అన్నమాట అయితే లీగల్ నోటీస్ అంటే ఏంటి ఇది ఈరోజు మన మెయిన్ టాపిక్ ఇద్దరి మధ్యన రాతపూర్వకమైన సంభాషణని ఒక లాయర్ గారి ద్వారా పంపించడం వల్ల దాన్ని లీగల్ నోటీసు అని చెప్పవచ్చు ఒక పార్టీ వేరే పార్టీకి తన అడ్వకేట్ ద్వారా ఈ లీగల్ నోటీస్ పంపించేటప్పుడు పంపేవారి యొక్క వేదనను వాళ్ళ యొక్క బాధను ఆపోజిట్ పార్టీకి తెలియచేయడం కోసమే ఒక కోర్టు ద్వారా కానివ్వండి మరి ఏదైనా ఏజెన్సీ ద్వారా కానివ్వండి ఒక డిసిషన్ తీసుకునే ముందు ఈ నోటీసు పంపించడం అనేది జరుగుతుందనమాట ఈ నోటీసు కోర్టులు మెట్లు ఎక్కటానికి ముందు జరిగే ఒక తంతు ఈ నోటీస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కోర్టులో చూసుకోవటమే నోటీసు పంపించిన తర్వాత అవతల వ్యక్తి స్పందించి ఈ విషయాన్ని ఈ వివాదాన్ని అమికేబుల్గా స్నేహపూర్వకంగా దీన్ని పరిష్కరించగలిగితే అంతటితో ఆ వివాదానికి ఒక పరిష్కారం దొరుకుతుంది అట్లా కాని పక్షంలో నోటీసు తీసుకున్న వ్యక్తి ఏ విధంగా స్పందించకపోతే నోటీసు పంపించిన వ్యక్తి ఆ తర్వాత స్టెప్ కోర్టు ద్వారా ఈ విషయాన్ని పరిష్కరించుకోవడం కోసం కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతుందన్నమాట దీన్ని మనం లీగల్ నోటీస్గా చెప్పుకోవచ్చు ఈ నోటీసుల్లో ఎలా పంపించాలని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఈ లీగల్ నోటీస్ అనేది ఒక లాయర్ గారి ద్వారా అవతల పార్టీకి పంపించేటప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు కొరియర్ ద్వారా పంపించవచ్చు ఈ మధ్య కాలంలో వాట్సాప్ ద్వారా కూడా పంపించవచ్చు అని చెప్పేసి బాంబే హైకోర్టు చెప్తుంది సుప్రీంకోర్టు వారు కూడా దాన్ని ధృవీకరించడం కూడా జరిగింది అంతేకాకుండా అవతల వ్యక్తి అడ్రస్ సరిగ్గా అందుబాటులో లేనప్పుడు ఒక వార్తాపత్రిక ద్వారా అంటే న్యూస్ పేపర్ ద్వారా కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము నోటీసులు పంపిస్తూ ఉంటారు ఓ పత్రికలో నోటీస్ వస్తూ ఉంటుంది దీనికి సమాధానం చెప్పవలసినదిగా కోరుచున్నామని మనం చాలాసార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ లాగా చూస్తూ ఉంటాం లీగల్ నోటీస్ని ముద్రించటం కొన్ని సందర్భాల్లో ఆ నోటు నోటీసు తీసుకోవాల్సిన వ్యక్తి సహకరించకపోతే అతని ఇంటి యొక్క డోర్కి ఈ నోటీస్ కాపీని అంటించి ఆ విధంగా అతనికి సర్వ్ చేసినట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా నోటీసుని ఇంకా అనేక రకాలుగా పంపటం జరుగుతుంది అయితే ఏ ఏ విషయాలకి నోటీసులు ఇవ్వటం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి చెప్పుకుందాం ఉదాహరణకి ఒక వినియోగదారుడు ఒక షాపులో ఒక టీవీనో ఒక ఫ్రిడ్జ్నో కొనుగోలు చేయటం జరుగుతుంది అప్పుడు ఆ అమ్మే వ్యక్తి ఏం చేస్తాడంటే దీనికి ఒక వారంటీ ఉందండి దీని టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అని ఒక వారంటీ ఇస్తాడు ఈ లోపు దానికి ఏం జరిగినా కానీ మాదే బాధ్యత మేమే చేసి పెడతామని చెప్తాడు కానీ అనుకోకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ వస్తువు అనుకున్న టైం కన్నా ముందే రిపేర్కి రావడం జరుగుతూ ఉంటుంది అయితే అప్పుడు ఏమవుద్ది ఈ వినియోగదారుడు ఆ షాప్ కీపర్ని మనం సంప్రదించడం జరుగుతుంది అనమాట అప్పుడు అతను సరిగ్గా స్పందించకపోతే సరైన సమాధానం ఇతనికి చెప్పకపోతే ఇతనికి అనుకున్నట్టుగా దాన్ని మళ్ళీ మార్చి ఇవ్వటం కానీ సరిచేసి ఇవ్వటం కానీ చెయ్యకపోతే అప్పుడు వినియోగదారుడు అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీసు ఆ సంస్థ యజమానికి పంపించి అతను స్పందించకపోతే దాన్ని వినియోగదారుల ఫారంలో వేయటం జరుగుతుంది అలా వేసి అతనికి కావాల్సిన రిలీఫ్ ఆ వినియోగదారుల ఫారం ద్వారా కానీ ఆ వినియోగదారుల కోర్టు ద్వారా కానీ పొందడం జరుగుతుంది అనమాట ఇటువంటి చేసేటప్పుడు ముందు లీగల్ నోటీస్ ఇవ్వటం అనేది కంపల్సరీ అది మ్యాండేటరీ అనమాట సివిల్ దావాలకు వస్తే ఇద్దరి మధ్యన భూత్ ఆగాదా ఉందనుకుందాం వారు ఒక దావా చేయాలనుకున్నప్పుడు దాంట్లో నోటీస్ ఇచ్చి కోర్టు వారి ముందు దావా చేయటం జరుగుతుంది అలాగే కొంతమంది ప్రో నోట్ రాసుకుంటారు రుణదాత డబ్బులు వేస్తాడు రుణ డబ్బులు తీసుకుంటాడు అతను అనుకున్న టైంకి అసలు వడ్డీ తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఈ రుణదాత ఏం చేస్తాడంటే ఓ లాయర్ గారి ద్వారా లీగల్ నోటీస్ పంపించడం జరుగుతుంది అలా పంపించినప్పుడు కూడా అతను సరిగ్గా అనుకున్న టైంకి స్పందించకపోతే అతను కోర్టులో దావా జరుగుతుంది జరుగుతుందన్నమాట అంతేకాకుండా ఇప్పుడు కార్మికులు ఉంటారు ఒక ఫ్యా ఫ్యాక్టరీ ఉంటుంది వీళ్ళు ఏదన్నా అనుకున్న టైంకి జీతాలు రాకపోయినా వీళ్ళ కోరికలు తీర్చకపోయినా కూడా వాళ్ళ లాయర్ ద్వారా కూడా యజమాన్యానికి లీగల్ నోటీస్ పంపించటం ఆ తర్వాత వాళ్ళు స్పందించకపోతే వాళ్ళ ద్వారా లేబర్ కోర్టులో కానివ్వండి ఇంకో కోర్టులో కానివ్వండి సంబంధిత కోర్టులో దావాలు ఇవ్వటం కూడా మనం చూస్తూ ఉంటాము ఈ విధంగా లీగల్ నోటీస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏ దావా ఏం చేయాలన్నా కానీ ముందు నోటీస్ ఇవ్వటం అనేది ఒక పద్ధతి రివాజ్ కూడాను ఈ నోటీసుల్లో ఎగెన్స్ట్ గవర్నమెంట్ అని కొన్ని సూట్లు కొన్ని కేసులు దావాలు వేయటం జరుగుతుంది అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక్కొక్కసారి దావాలు వేస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ ఎయిటీ ప్రకారం గవర్నమెంట్ మీద ఏదన్నా దావాలు కానీ కేసులు కానీ వేసేటప్పుడు కంపల్సరీగా నోటీసు ఇవ్వవలెను దిస్ ఇస్ ద మ్యాండటరీ నోటీసులు ఇచ్చే ముందు మనం పాటించాల్సిన విషయం ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అని ఒకటి ఉంది మన రాజ్యాంగంలో మనకి ఇచ్చిందన్నమాట న్యాచురల్ జస్టిస్ మీన్స్ సహజ న్యాయం దాని యొక్క ముఖ్య లక్షణాలు అంటే నోటీసు ఇచ్చే అతనికి ఎన్ని హక్కులు ఉంటాయో అవతల ఆ నోటీసును రిసీవ్ చేసుకునే అతనికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి ఇది మనం గమనించాలి ఉదాహరణకి నోటీసు ఇచ్చే వ్యక్తి మీరు నాకు ఐదు లక్షలు ఇవ్వాలి అని అవి తిరిగి ఇవ్వట్లేదు కాబట్టి మీ మీద నేను న్యాయపరంగా చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఒక నోటీస్ పంపించాడు నిజానికి అతను ఐదు లక్షలు ఇచ్చాడా లక్ష ఇచ్చాడా రెండు లక్షలు ఇచ్చాడా అనేది అవతల రిసీవర్ ఎవరైతే ఉన్నారో ఈ నోటీసును రిసీవ్ చేసుకున్న అతను అతనికి కూడా అవకాశం ఇస్తేనే ఈ ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి నోటీసు ఇచ్చే అతనికి హక్కులు ఉన్నట్టే తీసుకునే అతనికి కూడా తన వాదనని చెప్పుకునే హక్కు తనకు ఉంది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తుంది మన కాన్స్టిట్యూషన్ అంటే ప్రతి వారికి కూడా వారి వారి హక్కులు ఉంటాయి ప్రతి వారికి కూడా వాళ్ళకి చెప్పుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది వాళ్ళ పెయిన్ వాళ్ళ బాధ ఏదైతే ఉందో అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దాన్ని వాళ్ళు వాళ్ళ వాస్తవాన్ని వాళ్ళకి జరిగిన న్యాయాన్ని అన్యాయాన్ని ఏదైనా సరే చెప్పుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది అందుకే అవతల వ్యక్తికి కూడా ఆ ఛాన్స్ ఇవ్వాలి రిసీవ్ చేసుకున్న అతను ఎవరైతే ఉన్నారో నోటీస్ని అతను కూడా తన వాదన చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వాలి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ట్వంటీ వన్ మనం చూసుకుంటే రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ అంటే ప్రతి వ్యక్తికి తను స్వేచ్ఛగా జీవించే హక్కు అతనికి ఉంది అతని స్వేచ్ఛను భంగం చేసే అధికారం మరో వ్యక్తికి లేదు చట్టానికి లోబడి అతను స్వేచ్ఛగా జీవించవచ్చు అనేది మన రాజ్యాంగం చెప్తుంది ఇప్పుడు అవతల వ్యక్తికి మనం స్వేచ్ఛ ఇవ్వనప్పుడు అతని బాధని ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం అతనికి కోల్పోతాడు దీనికి ఉదాహరణగా మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులు మనం చూసుకుంటే నోటీసు ఇవ్వకోకుండా కన్సెంట్ ఏజెన్సీ వారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వారు మేనకా గాంధీ వద్ద పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు ఆ పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ముందు కనీసం నోటీస్ అనేది ఆమెకు ఇవ్వకోకుండా తీసేసుకోవటం జరుగుతుంది దాంతో మేనకా గాంధీ గారు కోర్టు మెట్లెక్కడం ఎక్కడం జరుగుతుందనమాట అప్పుడు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఏంటంటే రైట్ టు లైఫ్ రైట్ టు లిబర్టీ అనేది అక్కడ మిస్ అయిపోతుంది ఆర్టికల్ ట్వంటీ వన్ అక్కడ వైలేట్ అవుతుంది కనుక అది కరెక్ట్ కాదు ఏదన్నా చేసే ముందు పార్టీకి కంపల్సరిగా నోటీస్ ఇవ్వాలనేది సుప్రీంకోర్టు వారు చెప్పిన విషయం అప్పటి నుంచి ఈ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మనం ఎన్నో కేసుల్లో మనం ఉపయోగించుకోవటం కూడా జరుగుతుంది పౌరులందరికీ న్యాయం జరగడం కోసం ఇది ఏర్పాటు చేయబడింది అనమాట అంటే అధికార దుర్నియోగం జరగకుండా పక్షపాతంగా ఎటువంటి తీర్పులు రాకోకుండా ఉండటం కోసం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఏర్పాటు చేయటం జరిగింది రాజ్యాంగంలో సో దానికి లోబడి ఈ నోటీసులు ఇవ్వటం కూడా జరుగుతుందన్నమాట కొంతమంది చెప్తూ ఉంటారు సివిల్ కేసుల్లోనే నోటీసులు ఇస్తారండి క్రిమినల్ కేసుల్లో నోటీసులు ఉండవంటారు ఇది ఒకప్పుడు విషయం కరెక్టే కానీ బట్ ఇప్పుడు కాదండి ఇప్పుడు క్రిమినల్ కేసుల్లో కూడా నోటీసులు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఉదాహరణకి క్రిమినల్ ప్రొసీజర్ కోడు సెక్షన్ ఫార్టీ వన్ ఏ ప్రకారం ఒక పోలీస్ అధికారి ఎవరి మీద అభియోగం వచ్చినప్పుడు అతనికి ముందుగా నోటీస్ ఇచ్చి అతను వాదన కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వాలి అప్పుడే అతను చెప్పేది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నమాట అంటే అతనికి కూడా రైట్ ఉంటుంది అనమాట ముద్దాయికి కూడా రైట్స్ ఉంటాయి కాబట్టి అతనికి కూడా ఛాన్స్ ఇచ్చి తర్వాత ఫర్దర్గా ఆ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలనేది ఈ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ ఫార్టీ వన్ ఏదైతే ఉందో అది చెప్తుంది అనమాట సో ఈ మధ్య కాలంలో క్రిమినల్ కేసులు కూడా నోటీస్ ఇవ్వటం అనేది మ్యాండేటరీ అయిపోయింది అనమాట ఏడు సంవత్సరాలలోపు పనిష్మెంట్ ఏదైతే ఉందో అటువంటి కేసులు కూడా నోటీసులు ఇచ్చి ముద్దయ్య ఒక సంజాయిషి అడిగి అప్పుడు ఫర్దర్గా ప్రొసీడింగ్స్ చేయాలి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్